హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను మీతో వ్లాగ్ని షేర్ చేస్తున్నాను, ఫుల్ డే వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, డిన్నర్ ఏమేమి చేస్తానో నేను మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈరోజు నేను చేసిన వర్క్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్లోకి నేను ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను గైస్. సో ఇక్కడ నేను అన్నీ కూడా వేయించి పెట్టేసుకున్నాను. సో పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. సో ఉత్త పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్. సో ఇలా చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నానో మీరు థంబ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా. సో పెసర దోశ చేస్తున్నాను. సో నిన్న నైట్ నేను పెసర్లు నానబెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి లేవగానే ఇంకా బయట ముగ్గ వేసేసి ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడిచేసిన తర్వాత, సో పండగ కదా ఇల్లు కూడా తుడిచేసాను. సో ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాను. సో కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అండ్ ఈ పెసర దోశ మీద ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకని చాపర్లో ఇవి చాప్ చేసి పెట్టేశాను. అండ్ ఈలోపు పాలు వచ్చేసాయి, వీటిని నేను కాగబెట్టుకుంటున్నాను. సో వచ్చిన వెంటనే కాగబెట్టేసి అవి విరిగిపోకుండా ఉంటాయి. సో ఆ తర్వాత అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసేసాం. సో ఇలా ఇక మీరు చూసినారు కదా కనకాంబరాలు ఉన్నాయి. నార్మల్గా కనకాంబరాలు పెట్టకూడదు అంటారు కదా, వీటిలో నేను చామంతి పూలు కూడా వేసి కట్టాను. సో ఇలా ఇక్కడున్న పూలన్నీ కూడా మా గార్డెన్లో పూసినవే. సో నా గార్డెన్ వీడియోస్ కూడా కొంచెం చూడండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఇక నేను పెసర దోశ వేస్తున్నాను. సో మీలో ఎంతమందికి ఇష్టం ఈ పెసర దోశ నాకు కామెంట్స్లో చెప్పండి. సో మీకు అందరికీ ఎలా టైం పాస్ అవుతుంది? అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా. సో నాకు కొంచెం టిప్స్ ఇవ్వండి. నేనైతే యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేస్తూ ఇంకా న్యూస్ అయితే, సో మైండ్లో చాలా న్యూస్కి అడిక్ట్ అయిపోతున్నాం. సో అందరూ అన్నీ తెచ్చిపెట్టేసుకున్నారా ఇంట్లో కావాల్సినవన్నీ? సో నాకు కామెంట్ చేయండి గైస్ అందరూ కూడా. సో ఇంక దోశ తిప్పేసి అటువైపు కూడా కాల్చుకున్న తర్వాత ఆనియన్స్ అనేది స్ప్రింకిల్ చేసేస్తాను దీని మీద. సో చూసారా ఎట్లా వచ్చిందో? అదేంటో వీడియో తీసేటప్పుడు దోశ సరిగ్గా రాదు. సో నార్మల్ అప్పుడంతా బాగా వస్తుంది, ఇక చూసారా దోశ విరిగిపోయింది. సో వీడియో తీస్తుంటే చాలు అది అలా వచ్చేస్తుంది నాకేంటో. సో అండ్ వీడియో ఆఫ్ చేస్తే మాత్రం బాగా వస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. సో చాలా ఫైన్గా షార్ప్ చేశాను. ఈ చాపర్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా అఫోర్డబుల్. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు కూడా పర్చేస్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక్కడ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ ఇలా. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాం. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లంచ్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టొమాటో రైస్ చేస్తున్నాను. సో అందుకోసమే టొమాటోస్ కొంచెం ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ ఆనియన్స్ ఇంకా చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం రైస్ అనేది నానబెట్టుకోవాలి. సో నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొంతమంది రైస్ వేసాక యాడ్ చేస్తారు. సో డిఫరెంట్గా యాడ్ చేస్తుంటారు. ఎలా వేసినా ఇట్స్ ఓకే. సో ఆ తర్వాత నేను ఇక్కడ బిర్యానీకి వేస్తారు కదా ఫ్లేవర్స్ అన్నీ కూడా, అవన్నీ వేస్తున్నాను. సో చెక్క మొగ్గ అవన్నీ ఉంటాయి కదా, షాజీరా, సో బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేస్తున్నాను. వీటన్నిటిని కూడా మనం
మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఈ రెసిపీని చూసి అండ్ ట్రై చేయండి ఎలా ఉందో. సో దీంట్లో నేను బిర్యానీ మసాలా ఇవేం కూడా యాడ్ చేయడం లేదు. సో ప్రెజెంట్ ఇంట్లో అయితే అవేం లేవు. సో నార్మల్గా అయితే మేము అవన్నీ డీమార్ట్ నుంచి చేస్తాం, బట్ డీమార్ట్లో ఫుల్ రష్ ఉంది కదా. సో జనరల్ స్టోర్స్లోనే మేము అన్ని గ్రాసరీస్ అన్నీ తెచ్చుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఒకవేళ ఆకుకూర విత్తనాలు అవి ఉంటే ఇంట్లోనే వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రెసిపీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ట్రై చేయండి. అండ్ నేను ట్రై చేస్తాను, బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను వీడియోస్. సో ఇక్కడ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. నేను ఇక్కడ షాజీరా యాడ్ చేశాను. సో అండ్ నేను ఇక్కడ చాప్ చేసిన ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసేసాను. సో అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ కోసేటప్పుడు అందరికీ కళ్ళలో నుంచి టియర్స్ వస్తాయి కదా, ఏడ్చేస్తారు అందరూ. సో అలా రాకుండా ఉండాలంటే ఇంకా టిప్ చెప్తాను. సో ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను. అంటే మీరు ఆనియన్ని ఫ్రిడ్జ్లో పెట్టాక కట్ చేశారనుకోండి, మీకు అంత వాటర్ రాదు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఒక 1 hour or 2 hours నీళ్ళలో నానబెట్టిన తర్వాత కట్ చేసినా కూడా అంతగా రావు. సో అండ్ నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి ట్రై చేయండి, మినిమమ్ 2 hours పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేస్తే మనకి టియర్స్ రావు. సో అండ్ నేను ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో టొమాటోస్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. సో ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అవి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఇక్కడ తగినంత కారం వేసాను. సో ఇక్కడ కారం అనేది మీ స్పైస్ని బట్టి, ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి. సో తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా రైస్ని యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ రైసే తీసుకున్నాను. సో ఇంట్లో బాస్మతి రైస్ ఉండి కూడా నేను మర్చిపోయాను, ఇక్కడ ఐడియా రాలేదు నాకు ఇది చేద్దాం అనుకున్నప్పుడు. సో దాంతో అయితే ఇంకా బాగుంటుంది. సో దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు కదా. సో స్పైసెస్ యాడ్ చేస్తే కూడా, అంటే బిర్యానీ మసాలా యాడ్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను. సో ఇలా కూడా సింపుల్గా టేస్టీగా ఉంది. సో 2-3 whistles వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫైనల్లీ టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా యమ్మీగా ఉంది గాయ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంతకుముందు ట్రై చేయకపోతే, తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మేము అందరం కూడా బటర్ మిల్క్ తీసుకున్నాం. సో సమ్మర్ కదా, ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. కూల్ డ్రింక్స్ అవి ఎవరు కూడా తీసుకోవద్దు. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ మేము టెర్రస్ మీదకి వచ్చాం. సో వ్యూ బాగుందని ఒక క్లిప్ తీసాను ఇలా. అండ్ ఆ తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి మేము ఇక్కడ అటుకులు చేసుకున్నాం. సో మా డిన్నర్ ఇదే. సో అటుకులు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దాట్ మీకు మా వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.